ఏపీ ఎన్నికల్లో పొలిటికల్ బయోపిక్స్ అందరు చేస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అధికార విపక్షాలు వీటిని ప్రచారంలో భాగం చేసుకుంటున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా దూసుకొచ్చిన వైఎస్ వివేకానందరెడ్డి బయోపిక్ వివేకంపై రాజకీయ దుమారం రేగుతుంది. ఇది తమకు వ్యతిరేకంగా ఉందని, అంతా కట్టుకదా అని వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మూవీ లైవ్ స్ట్రీమింగ్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. అయితే మూవీని ఎవరో యూట్యూబ్లోకి ఎక్కించారు. మూవీ బాగుందని, నిజాలు చెప్పారని కొందరు కామెంట్లు పెడుతుంటే, జగన్పై భారతిపై అన్యాయంగా బురద జల్లారని మరికొందరు విమర్శిస్తున్నారు. సినిమాలో చూపింది నిజమా అబద్ధమా అన్న సంగతి పక్కన పెడితే, మూవీ కథ పరంగా, టెక్నికల్ పరంగా బాగుందని, కొత్త నటులు తమ పాత్రలో జీవించారని ప్రశంసలు వస్తున్నాయి. ఎన్నికలను టార్గెట్ చేసుకుని వదిలిన వివేకం హూ కిల్డ్ బాబాయ్ మూవీకి వైసీపీ భయపడుతున్నట్లు, నిజంగానే జగన్కు డ్యామేజ్ చేసేంత సీనుందా, టీడీపీకి ప్లస్ అవుతుందా, ఆ సంగతి ఏంటో కాస్త చూద్దాం. రాజకీయ ప్రయోజనాల కోసమే తీసిన ఈ మూవీ అనుకోకుండా వైఎస్ వివేకానందరెడ్డి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. వివేక హత్య విషయంలో అసలు ఏం జరిగిందో చెప్పడానికి మూవీ టీం ప్రయత్నించింది. సిబిఐ ఛార్జ్షీట్ ఆధారంగా మూవీ తీశామని చెప్పుకుంది. అందువల్ల వివేక చేసుకున్నట్లు భావిస్తున్న రెండో పెళ్లి, ఇతర నెగిటివ్ అంశాలు కనిపించవు. వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడిగా, అందరి మంచిని కోరుకునే పెద్ద మనిషిగా వివేక తీసుకున్న నిర్ణయాలను, ఎదుర్కొన్న సమస్యలను ఆకట్టుకునేలా చూపారు. జగన్ తన రాజకీయ కెరియర్ కోసం పార్టీ పెట్టడం, ఎన్నికలు, అవినాష్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీని రియలిస్టిక్ స్టైల్లో పరిచయం చేశారు. కుటుంబంలోని ఘర్షణను బ్యాలెన్సింగ్గా చూపడంతో మరీ ఏకపక్షం తీసినట్లు అనిపించలేదు. జగన్ కొన్ని సందర్భాల్లో బాబాయ్ విషయంలో ఏమీ చేయలేని నిస్సహాయుడుగా కూడా కనిపిస్తాడు. సిబిఐనే కాదు, ఎఫ్బిఐ, ఇంటర్పోల్ కూడా ఛేదించడం సాధ్యం కాని వివేక హత్యను, దానికి దారి తీసినట్లు భావిస్తున్న పరిస్థితులను మూవీ టీం కళ్లకు కట్టినట్టు చూపించింది. ఇది అందరికీ తెలిసిన కథే. కథనంలో బిగువు, రియల్ క్యారెక్టర్లు ఉండడంతో ఆసక్తి కలుగుతుంది. భార్గవ్ రెడ్డి వల్లి నిర్మించిన చిత్రానికి టీమ్ ఎస్క్యూబ్ దర్శకత్వం వహించింది. వివేక్ను కూనీ చేసినట్టు కడప యాసను కాస్త కూనీ చేసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. ఏపీలో మిగతా ప్రాంతాల ప్రజల కంటే రాయలసీమ ప్రజలకు, మరీ ముఖ్యంగా కడప జిల్లా ప్రజలకు మూవీ ఆసక్తిగా అనిపించవచ్చు. జగన్, భారతి, అవినాష్ను విలన్లుగా చూపడంలో టీమ్ సక్సెస్ సాధించింది. అయితే ఎన్నికల్లో ఈ మూవీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కేవలం యూట్యూబ్, ఇతర స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లకే పరిమితమైన వివేకంను లక్షల మంది చూసే అవకాశం లేదు. యూట్యూబ్లోనూ ఎన్నాళ్ళుంటుందో తెలియదు. వయస్కు ఉన్న మాస్ ఫాలోయింగ్ వివేకానందరెడ్డికి లేకపోవడంతో ఈ మూవీ ఆశించిన ప్రయోజనం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. కడప ఎంపీ సీట్ నుంచి పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల వివేక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ బయోపిక్ ఓట్లు సంపాదించడానికి కాకుండా ఆ డిమాండ్కు పనికొచ్చేలా ఉంది. టీడీపీ ఈ మూవీని తమ ప్రచారానికి వాడుకుంటుంది. మూవీ నుంచి కొన్ని కట్టింగ్స్ తీసుకొని సోషల్ మీడియాలో వదులుతుంది. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు దీన్ని ఎన్నికల వరకు అస్త్రంగా వాడుకునే అవకాశాలున్నాయి. అయితే 5 ఏళ్ల కిందట హత్య ఓటర్లను ప్రభావితం చేయకపోవచ్చు. అయ్యో పాపం, అంత ఘోరంగా చంపారా అని ఓటర్లు ఓ నిట్టూర్పు విడిచి తమకు ఇష్టమైన పార్టీకే జై కొట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.